హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో బాడీ బిల్డింగ్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫిట్గా ఉండడం చాలా మంది కల. మూవీలో హీరో హీరోయిన్స్ లేదా ఫిట్నెస్ మోడల్ని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అండ్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా పెట్టుకుని మనం కూడా జిమ్లో జాయిన్ అవుతూ ఉంటాం. కానీ ఈరోజు నేను జిమ్ గురించి మాట్లాడట్లేదు. జిమ్కి వెళ్ళిన ప్రతి వారు ఈ పేరు వినే ఉంటారు, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. ఇతను చాలా ఫేమస్ అండ్ నా ఇన్స్పిరేషన్ కూడా ఇతనే. ఇతను యంగ్ ఏజ్లోనే చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఇతని బాడీ ముందు ఈయన బాడీ చాలా పెద్దది, బట్ ఈయనంత ఫేమస్ ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే వీళ్ళు రియల్ కాదు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు VIP మైండ్స్. ఈ ఛానల్లో మనం ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ అండ్ ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడతాం. ఒకవేళ మీకు కనుక ఇటువంటి స్టఫ్ ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, జిమ్కి వెళ్ళి కష్టపడితే బాడీ వస్తుందని మన అందరికీ తెలుసు. వీళ్ళు కూడా కష్టపడతారు, జిమ్లో కాదు, స్టెరాయిడ్స్ తీసుకోవడంలో. జనరల్గా మనం సినిమాల్లో హీరో బాడీని చూసి ఇన్స్పైర్ అవుతుంటాం. కాకపోతే ఇతను మాత్రం ఫ్రిక్షన్ క్యారెక్టర్ అయినటువంటి హల్క్ని చూసి ఇన్స్పైర్ అయ్యారంట. ఇతను బ్రెజిల్కి చెందిన ఇతను. ఇతని పేరు రొమారియో దాస్ శాంత్రోస్ ఆల్విస్. ఇతని బాడీ వెనకాల ఉన్న సీక్రెట్ ఓన్లీ స్టెరాయిడ్స్. ఇతని ఇంటర్వ్యూలో ఈ విధంగా అడగడం జరిగింది, నువ్వు ఇది అక్కడ స్టార్ట్ చేసావు, నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు అని. సో ఇతను సింపుల్గా ఒకటే అన్నాడు, నేను జిమ్కి వెళ్ళాను, అక్కడ చాలామందిని చూశాను, వాళ్ళ బైసెప్స్ చాలా పెద్దగా ఉన్నాయి, నాకు కూడా అలా అవ్వాలనిపించింది. అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పాలని. అయితే వాళ్ళు నాకు సాయంతాల్ అనే ఒక స్టెరాయిడ్ని సజెస్ట్ చేశారు. అది నేను తీసుకున్నప్పుడు నాకేమనిపించలేదు అండ్ మా తల్లిదండ్రులు కూడా నన్ను ఏమనలేదు. జనరల్గా ఈ సాయంతాల్ అనేది ఆయిల్స్, ఆల్కహాల్ అండ్ కొన్ని డేంజరస్ కెమికల్స్తో తయారవుతుంది. ఇది ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల మన మజిల్స్లో ఉన్న మాస్ అనేది చాలా పెరుగుతుంది, బట్ అంతే లైఫ్కి రిస్క్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఒక హల్క్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ హల్క్లు ఎదురైతే అవును, ఇప్పుడు నేను చెప్పబోయేది ది హల్క్ బ్రదర్స్. వీళ్ళు చాలా డిఫరెంట్. జనరల్గా సాయంతాల్ అనేది ఒక బాడీ బిల్డర్ తీసుకునే స్టెరాయిడ్. కాకపోతే వీళ్ళు తీసుకున్న స్టెరాయిడ్స్ హార్స్ అండ్ కౌస్, అంటే గుర్రాలకి ఆవులకి ఏదైతే మెడిసిన్ ఇస్తారో ఆ మెడిసిన్ని వీళ్ళ బాడీలో ఇంజెక్ట్ చేసుకున్నారు. దీని పేరు పొనేటి B12. ఇది జనరల్గా ఆవులకి గుర్రాలకి ఇస్తారు, బట్ వీళ్ళు వీళ్ళ బాడీ బిల్డ్ చేయడానికి ఇంజెక్ట్ చేసుకున్నవారు. అండ్ వీళ్ళు తినే ఫుడ్ యొక్క క్యాలరీస్ డైలీ 12,000 క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇతను కూడా బ్రెజిల్కి చెందినవాడు. నెంబర్ 3, వాల్డిల్ సగోటా. ఇతను ఫేమస్ అవ్వడం కోసం ఏదైనా చేస్తాడు. జనరల్గా ఇతని వీడియోస్ చాలా వైరల్ అవుతాయి, ఎందుకంటే తన బైసెప్ చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇతను తీసుకున్న సెంతాల్ వల్ల బైసెప్ అనేది లీక్ కూడా అవుతుంది. అండ్ అంతేకాదు, డాక్టర్స్ హెచ్చరించారు, నువ్వు ఇంతకు మించి వెళ్తే నీ ప్రాణాలకు ప్రమాదం అని. బట్ ఇతను అదంతా కేర్ చేయలేదు. తన బైసెప్ చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తన స్టెరాయిడ్స్ బైసెప్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాడు. దీని ఎఫెక్ట్ బైసెప్ అప్పుడప్పుడు లీక్ కూడా అవుతుంది. బాడీలో ఏ పార్ట్ అయినా లీక్ అవుతే బ్లడ్ వస్తుంది, కానీ ఇతని బైసెప్ లీక్ అవుతే ఏదైతే స్టెరాయిడ్ తీసుకున్నాడో ఆ స్టెరాయిడ్ బయటకు వస్తుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తన బాడీలో ఎంత స్టెరాయిడ్ క్వాంటిటీ ఉంది. నెంబర్ 4, ముస్తఫా ఇస్మాయిల్. ఇతనికి 2013లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది బికాజ్ ఆఫ్ 31-inch బైసెప్స్. ఇతని దగ్గరికి ఎవరైనా వెళ్ళి మీ బైసెప్కి సీక్రెట్ ఏంటంటే నేను కష్టపడి చేశాను అంటాడు, కానీ ఇతను జిమ్లో కష్టపడలేదు, స్టెరాయిడ్స్ తీసుకోవడంలో కష్టపడ్డాడు. దీనివల్ల ఇతనికి లైఫ్కే పెద్ద రిస్క్ ఉంది. ఇప్పుడు దాకా మనం మేల్ బాడీ బిల్డర్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఫీమేల్ బాడీ బిల్డర్స్ కూడా ఉంటారు. ఈవిడ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ అంతే ఫిట్గా ఉంటుంది. ఈవిడ బాడీ బిల్డింగ్, ఈవిడ ఒక పెద్ద ఫిట్నెస్ మోడల్. ఈవిడని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. జనరల్గా ఇటువంటి వాళ్ళు వాళ్ళ జిమ్లో చేసిన వీడియోస్ అన్నింటినీ ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ నుంచి లైక్స్ సంపాదించడం కోసం. అయితే ఈవిడ 2017లో చేసిన ఒక పోస్ట్ ద్వారా ఈవిడ ఫేక్ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. ఈవిడ చేసిన స్క్వాట్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసేసింది. అండ్ అదే ఇయర్లో వరల్డ్ ఛాంపియన్స్ కూడా అంత వెయిట్ చేయలేకపోయారు. ఈవిడ చాలా సింపుల్ సపోర్ట్తో ఈ విధంగా చేయడం వల్ల ఈవిడ చేసే బాడీ బిల్డింగ్ మొత్తం ఫేక్ అని తెలిసిపోయింది. అండ్ నెంబర్ 2, నటాలియా. ఈవిడ బాడీ చూస్తే ఎవరికైనా సరే మైండ్ పోవాల్సింది, ఎందుకంటే ఈవిడ బాడీ యాజ్ ఇట్ ఈజ్ ఒక మేల్ ఎలాగైతే పర్ఫామ్ చేస్తాడో అలాగే పర్ఫామ్ చేసేది. అది అంటే వెయిట్స్తో పర్ఫామ్ చేసేది. అండ్ చూడటం కూడా బాడీ సేమ్ ఒక మేల్కి ఎలా ఉంటుంది ఫిజిక్ అలా ఉంటుంది. అండ్ ఈవిడ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. బట్ ఈవిడ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, నేను డ్రగ్స్, స్టెరాయిడ్స్ అండ్ కొన్ని మేల్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసుకున్నాను. ఫీమేల్లో మజిల్ టిష్యూస్ అనేవి అంత పెద్దగా ఉండవు. మజిల్కి సంబంధించిన హార్మోన్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల వాడి బాడీలో మజిల్స్ అనేవి బయటికి కనిపించవు. ఈవిడ ఒక ఫీమేల్ అయినా సరే ఒక మేల్లా కనిపించాలని చాలా ఆసక్తి చూపించింది. సో దానికోసం ఈవిడ బాడీలోకి మేల్ హార్మోన్స్ అనేవి ఇంజెక్ట్ చేశారు. ఈవిడ మేల్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే జనరల్గా మనం బాడీ బిల్డింగ్ చూస్తామో అదే విధంగా ఒక అమ్మాయి అయినా సరే ఇంత మంచి బాడీతో వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఒకనొక టైంలో స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళే. స్టెరాయిడ్స్ వాడుకున్న ఎంత పెద్ద బాడీ అనేది ఎవరికి రాదు. ఒకవేళ వచ్చిందంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాగా ఒక మంచి ఐకాన్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మన ఛానల్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఇది. మన VIP మైండ్స్ ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. फ्रेंड्स ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం। మీరు ఎటువంటి పిచ్చి పనులు చేయకండి। మీకు ఒకవేళ నిజంగా ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ కి వెళ్ళండి, అక్కడ ట్రైనర్స్ నుంచి సజెషన్ తీసుకోండి, ఒక మంచి ట్రైనర్‌ని పెట్టుకోండి। లేదంటే మీరు ఎఫెక్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి। రానున్న కాలంలో ఫిట్నెస్ రికార్డింగ్ చాలా వీడియోస్ మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే। ఫైనల్లీ VIP మెన్స్ సైనింగ్ ఆఫ్।